హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను గీతా భగత్. ఒక డైరెక్టర్ ఒక సబ్జెక్ట్ని నమ్మి దాని మీద 100% పనిచేస్తే, ఆ డైరెక్టర్ని అందులో పనిచేసే టెక్నీషియన్స్ అలాగే కాస్ట్యూమ్కి ప్రతి ఒక్కరు కూడా నమ్మి వాళ్ళు కూడా 100% ఇస్తే ఎలా ఉంటుందండి? అది ట్యాక్సీ వాళ్ళలాగే ఉంటుందన్నమాట. ఒక వినూత్నమైన సబ్జెక్ట్తో మనందరినీ అలరించింది ట్యాక్సీ వాళ్ళ కూడా. మరి ఈ ట్యాక్సీని చాలా చక్కగా నడిపించి సక్సెస్ అనే పార్కింగ్లో పార్క్ చేశారండి అందరూ కలిసి అని చెప్పొచ్చు. బట్ ఈ ట్యాక్సీ వాళ్ళ టీం నుంచి ఇప్పుడు ఈ ట్యాక్సీని ముందుకు రావడానికి అసలు ఆ ట్యాక్సీని క్రియేట్ చేసింది ట్యాక్సీ వాళ్ళని క్రియేట్ చేసిన డైరెక్టర్ అండ్ అలాగే ఆ ట్యాక్సీ అప్పుడప్పుడు ఎక్కి మిమ్మల్ని అందరినీ అలరించిన యాక్ట్రెస్ కూడా మనతో పాటు ఉన్నారు. కాబట్టి ఇవాళ మన షోని స్టార్ట్ చేద్దాం అండి. హలో అండి. హాయ్. హాయ్. ఎలా ఉన్నారు? అనిపించట్లేదు. ఇట్లానే విజయ్ అడిగాడు ఏమట్లా ఎందుకు అట్లా ఉన్నావు అంటే అరవింద్ గారు అడిగారు యాక్చువల్లీ ఏం అనిపించట్లేదు అరవింద్ గారు ఏదో అనుకున్నదే కదా హిట్ అయింది అని చెప్పాను నేను. అంటే విజయ్ అన్నాడు వెల్కమ్ టు ద క్లబ్ ఆయనకు అట్లే ఉంటుంది అంటే ఏ సినిమా హిట్ అయిన పెద్ద ఏమి అనిపించదు. ఈవెన్ హాలీవుడ్ విష్ణు కూడా అదే అంటున్నాడు ఏమనిపిస్తుంది సక్సెస్ అయితే అయింది అంతే అన్నట్టు అనిపిస్తుంది. ఓకే, ముందే ఎక్స్పెక్ట్ చేసి ఉంది కాబట్టి అనిపించట్లేదు అంటే పైసి కొంచెం ఆడుకుంది కానీ మాతో కానీ ఒక్కటైతే చెప్పొచ్చు డెఫినెట్గా పైరసీ ఎవరు చేయకూడదు అదైతే అందరం చెప్తూనే ఉన్నాము. కానీ పైరసీలో ఈ సినిమా వచ్చి దాన్ని కాసేపు ఎవరైనా ఓకే పైరసీలో వచ్చింది కదా మనం ట్యాక్సీ వల్ల చూసేద్దాం అనుకుని ఓపెన్ చేసి అలా చేసినా కూడా ఆ సౌండ్స్ వెనకాల వచ్చే ఇన్ఫ్యాక్ట్ థియేటర్లో మాట్లాడుతున్నారు అనమాట నా పక్కన నా ఫ్రెండ్స్ నేను పైరసీలో వచ్చేసింది రా సినిమా చూద్దామని ఓపెన్ చేశాను దాంట్లో ఈ సినిమా ఉంది కానీ దీని తర్వాత నేనే క్లోజ్ చేస్తాను అస్సలు చూడొద్దు పైరసీలో అని అని చెప్తున్నాను. బికాజ్ డెఫినెట్గా కదా అది ఎంటర్టైన్ చేయదు. ఒక రా అనేది ఎట్లా ఉంటుంది దానికి అన్ని రకాల అఫ్కోర్స్ మనం కూడా మేకప్లో బోర్డ్ అని వాడుతూ ఉంటాం ఇలా చూస్తే అందంగా కనిపిస్తుంది వితౌట్ మేకప్ చేస్తే అలా అనమాట. దానికి ట్యాక్సీ వాళ్ళ సూపర్గా అనిపిస్తుంది. మీరన్నా ఎంజాయ్ చేస్తున్నారు మీకు కూడా ఏం అనిపించట్లేదు? రాహుల్ అయితే అసలు దొరకట్లేదు ఫోన్లో మొత్తం అందరితో మాట్లాడుతాం ఫుల్ బిజీ హిస్ టోటలీ ఎంజాయింగ్ ఇట్. ఓకే, ఎవరు ఎవరైనా లేడీ ఫ్యాన్స్ ఫోన్స్ అడగండి ఇన్స్టాగ్రామ్లో ఉంటారండి లైక్ అంటే ఇప్పుడే ఇంత కూడా కొంతమంది కాల్ చేశారు అంటే దేవర్ డిస్కసింగ్ అబౌట్ సమ్ సీన్స్ అంటే ఎవరు డిస్కస్ చేయని కైండ్ ఆఫ్ సీన్స్లో ఎక్కడో పెట్టిన ఒక చిన్న డీటెయిల్ చాలా రోజులు షూట్ చేసాం కదా మేము కూడా మర్చిపోయి ఉంటాం వాటి గురించి డిస్కస్ చేయడం అవన్నీ గమనించడం చాలా హ్యాపీగా ఉంది వాళ్ళు అవన్నీ మాట్లాడుతుంటారు. ఓకే, అండ్ చాలామంది అంటున్నారు ఎంత అంటే కొన్ని కొన్ని మనం ఇలా చూసాం కార్తో వచ్చిన సినిమాలు అండ్ దాంట్లో సూపర్ నేచురల్ పవర్స్తో ఉన్నది కొన్ని కొన్ని సినిమాలు చూడడం జరిగింది. బట్ ఈ సినిమా కంప్లీట్గా డైరెక్టర్స్ ఫిలిం అంటున్నారు బయట అయితే డైరెక్టర్ చాలా ఇంటెలిజెంట్ అని చెప్పి ఇంటెలిజెంట్ రైటింగ్ లో చూసినా మీరు కొన్ని షార్ట్స్ చూసినా కొన్ని కార్లు ఇలా తిరుగుతుంటాయి కదా కొన్ని ఇంటర్వెల్ బ్యాంక్ చూసి అనిపించింది డైరెక్టర్ కి బాగా ఇంటెలిజెన్స్ ఉంది అనుకున్నాను. రాహుల్ బాగానే ఇంటెలిజెంట్ కనిపించారు. లాస్ట్ టైం ఏదో సీరియస్ గా ఉన్నారు అన్నందుకు ఎంత నవ్వుతున్నారు తెలుసా ఆ రోజు నుంచి నేను నవ్వితే పింక్ అవుతానే మీరు నవ్వకుండా కూడా పింక్ అనే ఉన్నారు కాబట్టి ప్రాబ్లం లేదు. బిస్కెట్ అంటే తెలుసా మీకు ఈ డేస్? ఓకే ఓకే, నేను రాహుల్ మాట్లాడుతున్నాను. ఓకే సారీ సారీ అండి, నాకు ఇద్దరు ఇచ్చి చాలా మీలో అసలు ఈ అమ్మాయి ఎంత కామ్ గా ఉందంటే అసలు ఈ అమ్మాయి సినిమాలో ఏం చేసిందని డౌట్ వచ్చిందాం. సినిమా చూసాక అర్థమైంది అంటే మేమే షాక్ అయ్యామండి తన ఇంటర్వ్యూస్ లో అసలు ఎక్కడ స్టార్ట్ అయ్యి లాస్ట్ ఇంటర్వ్యూకి వచ్చేసరికి
తను మాట్లాడుతుంది, ఇంటర్వ్యూ రాసి చెప్తున్నాను. ఓకే, ఇంటర్వ్యూ వన్ ప్రియాంక. లాస్ట్ ఇంటర్వ్యూ మీరేనా ఈరోజు? హోప్ఫుల్లీ. పాపం ఆయన ప్రశ్నకైనా ఆయన సమాధానం. సరే సరే మాట్లాడుకోండి, మీరు మీ మధ్యలోనే ఉంటారు. మధ్యలోనే ఉన్నారు. సో స్టోరీ రైటింగ్ అప్పుడు అంటే ఇందాక నేను అన్నట్టు స్క్రీన్ ప్లే చాలా ఇంపార్టెంట్ ఈ సినిమాకి. సో అండ్ ఇంకొకటి మెయిన్ మెయిన్ కొన్ని ఉంటాయి అన్నమాట, వాటిని రివీల్ చేస్తే మళ్ళీ ఇంకా టాక్సీ వాళ్ళు ఆడుతుంది కాబట్టి నేను రివీల్ చేయలేకపోతున్నాను. అండ్ ఈ స్టోరీ రైటింగ్ అంతా ఎన్ని రోజులు పట్టింది ఇదంతా చేయడానికి? ఫస్ట్ హాఫ్ ఒక 3 అవర్స్ ఉంది, సెకండ్ హాఫ్ 6 మంత్స్. ఫస్ట్ హాఫ్ 3 అవర్స్, సెకండ్ హాఫ్ 6 మంత్స్. ఓకే, అంతలా ఐడియా వచ్చింది, దాన్ని అల్లుతూ ఇంట్రెస్టింగ్ చేసుకుంటూ నా క్యారెక్టర్స్ ఎలా సఫర్ అవుతారు ఏంటి ఫన్నీ 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 మొత్తం వేసుకుంటూ వచ్చేసాం. గ్రాఫ్ అంతా పడిపోయింది, ఇప్పుడు దాని అన్ని ఆన్సర్స్ చెప్పాలి సెకండ్ హాఫ్ లో. రైట్, అండ్ సెకండ్ హాఫ్ అనేది చాలా ఎమోషన్స్ కూడుకున్నది ఉంటుంది. అప్పటి వరకు ఫన్నీ ఫన్నీ ఎంటర్టైన్ అయిన ఆడియన్ ఏమవుతుంది అంటే సినిమా కనెక్ట్ అవ్వడం, స్టోరీ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది సెకండ్ హాఫ్ నుంచి. రీజన్ చెప్పాలంటే అప్పటి వరకు స్టోరీలో తీసుకెళ్తూ ఉంటారు మీరు, అంతే వేలో ఉంటాం. అదే ఇంట్లోకి వెళ్ళి ఇల్లు అక్కడ అని చూపిస్తారు కదా, మా అడ్రస్ ఇదండి అని చెప్పి అక్కడ వరకు వేలో ఉంటాం అంటే వెళ్తాం వెళ్తాం అనుకుని అండ్ వెళ్ళేదైతే అప్పుడే అప్పుడు చూసిన తర్వాత అర్థమవుతుంది ఆ ఇల్లు ఎంత బాగుంది అనేది. బట్ బాగుంది సీరియస్లీ. ఓకే, ఐడియా అనేది పుట్టడం ఎక్కడి నుంచి? ఐడియా ఫస్ట్ నా ఫస్ట్ ఫిల్మ్ అయిపోయిన తర్వాత సెకండ్ ఫిల్మ్ మధ్యలో ఐ వాంట్ టు డూ సంథింగ్ బ్యాక్ అప్ ఫైనాన్షియల్ ఆప్షన్ కింద నేను నా ఫ్రెండ్ కలిసి ఒక క్యాబ్ పెట్టుకొని ఒక డ్రైవర్ని పెట్టి రన్ చేసుకుందాం అనుకున్నాం అన్నమాట. ఇవి కుదిరితే మేము డ్రైవ్ చేద్దాం నైట్ టైమ్స్. ఈ స్టోరీ కొంచెం నాకు తెలుసు చెప్పాను అనుకున్న ప్రాసెస్లో నేను ఐ వాస్ లుకింగ్ ఫర్ యూజ్డ్ కార్స్ ఆన్లైన్ వెబ్సైట్స్లో చూస్తున్నాం పాత కార్స్ ఏమున్నాయి ఎంత ప్రైస్లో ఉన్నాయని చెప్పి మా దగ్గర ఉన్న బడ్జెట్లో. సో అలా చూస్తున్నప్పుడు ఒక కార్ దగ్గర ఆగాను, అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అక్కడ ఈ పని పక్కన పెట్టి ఐ స్టార్టెడ్ రైటింగ్ సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ మొత్తం అక్కడ వచ్చేసరికి. ఓకే, కాదు మీరు కార్ అంటే క్యాబ్ డ్రైవ్ చేద్దాం అనుకున్నారు? యా. అప్పుడంటే ఇంకో ఇది లేదు, లైక్ ఇంకొక ఫైనాన్షియల్ ఆప్షన్ లేదు. అట్ ద సేమ్ టైం అంటే నేను జాబ్ రిజైన్ చేసేసి వచ్చాను, నరేషన్స్ అందిస్తున్నాను, కొంచెం ఖర్చులు కానీ కావాలి కదా కనీసం. సో అట్లీస్ట్ నేను కుదిరితే నైట్ టైమ్స్ ఎప్పుడు ట్రాఫిక్ ఉన్న టైంలో చేసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది ఎడ్యుకేటెడ్ యూత్ ఆర్ దర్ డూయింగ్ ఇట్ జస్ట్ ఫర్ ద పాకెట్ మనీ కోసం, అలానే చేద్దాం అనుకుని లేకపోతే ఒక ఒక డ్రైవర్ని హైర్ చేసి పెట్టుకొని పర్సంటేజ్ లాగైనా చేద్దామని దిస్ వాజ్ ద ఐడియా. మీరు కార్ని ఎలా డ్రైవ్ చేస్తారో అనేది నాకు తెలియదు, కానీ ఈ కార్ని మాత్రం కరెక్ట్గా డ్రైవ్ చేశారు. ఈ సబ్జెక్ట్ని మాత్రం ట్యాక్సీ వాళ్ళ అనే సబ్జెక్ట్ మాత్రం సూపర్గా సీరియస్లీ. అండ్ నాకు తెలియదు ఈ అమ్మాయి ఎక్కడ అసలు ఎక్కడ కనెక్ట్ అయింది ఈ అమ్మాయి చెప్పండి ఫస్ట్ అంటే పర్సనల్గా ప్రొఫెషనల్ ఈ అల్లర్తో ఎలా వచ్చారా సెట్లో చూడాలి మీరు. ఇంత మంచి అమ్మాయిని, ఇంత అందమైన అమ్మాయిని, ఇంత బాగా చేసే అమ్మాయిని, ఇంత బాగా ఇంటర్వ్యూస్ ఇచ్చే అమ్మాయిని ఎడిట్లేదంత పోద్ది. అండ్ పైగా మీకు ఇంత మంచి పిఆర్ని క్రియేట్ చేసి పెట్టిన ఈ అమ్మాయిని ఎలా అసలు? ఎందుకంటే నెక్స్ట్ మూవీ కాన్సెప్ట్ కిక్ యాస్ ఉంది, అంత లేనిది మనం ఎందుకు పిఆర్? ఇది కూడా పార్ట్ ఆఫ్ పిఆర్. నెక్స్ట్ ఎమోషన్స్ ఇప్పటి నుంచి స్టార్ట్ అయిపోయినాయి. తన ఏంటంటే బేసిక్గా నా ఫస్ట్ ఫిలింలో కూడా తను అడగడం జరిగింది. ఐ నో దట్ షీ ఎగ్జిస్ట్ లైక్ తన షార్ట్ ఫిల్మ్స్ అప్పుడు ఫేమస్ అయినప్పుడు చూసాను. నేను ఫస్ట్ సినిమా చేసేటప్పుడు తను అడిగాను, అప్పుడు యాటిట్యూడ్ చూపించింది. సో సరే ఓకే అని వదిలేసాను. మళ్ళీ ఈ సినిమాకి నేను క్యాస్టింగ్ చేస్తున్న టైంలో తన ప్రొఫైల్ నేను గీతాడ్స్లో చూసాను, అప్పుడు ఈయన యాటిట్యూడ్ చూపించాడు, చూపించాడు మూడని తెప్పించుకున్నాడు. ఓకే ఇప్పుడు నువ్వు ట్రై చేస్తున్నావు ఆడిషన్ ప్లాన్ చెప్పి. షూట్ అయ్యేంత వరకు చూపించుకున్నారు, టేకుల మీద టేకులు తీసుకున్నారు. అది నా వర్క్ అది. అసలు తీసిందోనా పెట్టారా సినిమాలో అంటే ముక్కలు ముక్కలుగా అడ్జస్ట్ చేసుకోవడేసారు పక్కకి. అంటే ఎంత ఎడిట్ అంత పెడతారు సినిమా మరి తీయడం ఎందుకండి? అంత తీస్తారండి ఇప్పుడు బెస్ట్ ఏరియా అనేది దాంట్లో నుంచి సెలెక్ట్ చేసుకుంటారు అన్నమాట. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ కూడా ఎడిట్ చేస్తున్నట్టు మీరు పార్ట్ 2 రిలీజ్ చేస్తారట. ఓన్లీ టాక్సీ వాళ్ళ ప్రియాంక మీరు ఎందుకు అంత కష్టపెట్టారు అని ప్రియాంక అడుగుతుంది. దానివల్ల మీరు సమాధానం ఈ కెమెరా ఇందాక అడిగాను నేను ఎందుకు రాహుల్ అసలు నా అవసరం లేదు కదా నా క్యారెక్టర్ లేకుండా కూడా చేయొచ్చు కదా అంటే మా ఎస్కేన్ గారు ఒకటి అన్నారు, వంటలో ఉప్పు ఎంత ముఖ్యమో ఈ సినిమాలో నువ్వు అంత ముఖ్యం.
సాల్ట్ లేకపోతే ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నా అందులో మనం తినలేం కదా. అవును, బీపీ మరీ ఎక్కువ ఉన్న వాళ్ళు నాకు సంబంధం లేదు. బాగా చెప్పాడు. సీరియస్లీ సాల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మీ గురించి మీ సినిమాలో ఒక సీన్ లో ఒక ఇంటిమసీ సీన్ ఉంటుంది బా, నాకైతే అసలు ఇలా పట్టుకుంటున్నా నాకు ఎట్లనో ఉంది. ముద్దు పెట్టలేదు, ఈయన ముద్దు రాసింటే అందులో అంతనే అక్కడ సిగ్గుతో చచ్చిపోయేది. అంత మెచ్యూరిటీ ఉండి ఉంటే చేపించుకున్నారు అలాగా కానీ కొంచెం ఉంటదండి ఆ ఇంటిమసీ సీన్స్ చూసేటప్పుడు కదా. పక్కన ఫ్యామిలీతో ఉంటే ఇంకా ఎక్కువ. ఫ్యామిలీ అలా ఎంత తెలియదు నాకు, సిగ్గు వస్తుంది అందరు చూసేస్తున్నారు. అయ్యో చూడకపోతే ఓకేనా మీకు? వంద మంది ఏంటి, వేల మంది ఏంటి థియేటర్ లో, దానికి తగ్గట్టు బీజియం ఒకటి వెనకాల నుంచి. ఇంతకీ ఎలా అనిపించింది అసలు పర్టికులర్ సీన్? బాగుందింది. ఇప్పుడే అసలు సిగ్గేసిందని ఎలా చూసారు మరి? సిగ్గేస్తూ చేయడానికి బాగుందండి. విజయ్ ఉండాల్సింది నాకు, విజయ్ ఉన్నాడని బాగుంది. ఆయనకున్న లైక్ యునో ఎనీవేస్ హీ నోస్ హౌ టు హ్యాండిల్ సచ్ సీన్స్, సో నాకేం పెద్ద ఇబ్బంది అనిపించలేదు. ఓకే, సో తను ఏమన్నా సజెషన్స్ ఇవ్వడం కొంచెం ఇటు ప్రియాంక కొంచెం అటు ప్రియాంక అలాంటిది, అలాంటివి ఏం చెప్పడు, అలాంటివన్నీ ఈయన చెప్తాడు. కెమెరా ఈయన డిఓపి అంతే కదా. అలా కానీ మీ మీద ఎందుకో నాకు అమ్మాయి చాలా, ఈ అమ్మాయి చాలా కోపం ఉందంటే అంత చిచ్చి లేదు అసలు. ఎక్కడైనా మిమ్మల్ని ఇరికించాలి ఇంటర్వ్యూలో అంతను? లేదు లేదు, అలా ఇరుక్కోడు కదా అస్సలు. లేదు, డైరెక్టర్స్ తో పెట్టుకోవద్దు, డైరెక్టర్స్ హీరోస్ ప్రొడ్యూసర్స్. ఓకే ఓకే. అండ్ ఆయన కూడా చాలా ఫీమేల్ ఫాలోయింగ్ పెరిగిపోయింది ఇప్పుడు నాకు తెలిసి. చాలా మంది ఫేస్బుక్ లో ఇన్స్టాలో ఇన్స్టాగ్రామ్ ఐషో ఆయన ప్రొఫైల్ చూడాలి. ఇప్పటి వరకు నేను రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు కూడా చెక్ చేయాలి. మోస్ట్ ఎలిజిబుల్ డైరెక్టర్ బ్యాచలర్ అంటే నేను పెట్టుకున్నాను కానీ నేను ఓ సింగిల్ అయితే రాహుల్, ఐ డోంట్ నో సింగిల్ రాహుల్ అంటే చెప్పు రాహుల్ సింగిల్ కమిటెడ్ రాహుల్. ఓకే, ఇప్పుడు ప్రేక్షకులకి ప్రశ్న అనమాట, మీరు ఆన్సర్ ఇస్తే బాగుంటుంది. ప్రేక్షకుల వైపు నుంచి చాలా మంది అమ్మాయిలు ఏమో టాక్సీ వాళ్ళ డైరెక్టర్ చాలా బాగున్నారు. సరే నేను అంటున్నానండి, ఇప్పుడు బిస్కెట్లు అనుకుంటే క్రీమ్ బిస్కెట్లు మీరే కదా అడగమన్నారు. ఏదో అటు ఇటు చేసి అడుగుతుంటే మళ్ళీ మధ్యలో చాలా ఓపెన్ గా ఒప్పుకుడుతోంది. వంద ప్లాన్ మీరు సింగిల్ కాదు అని తెలిసింది మాకు టాక్సీ వాళ్ళ తర్వాత. ఏమో నాకు అది తెలియదు, సింగిల్ అసలు అదే నాకు డౌట్, అందుకని మిమ్మల్ని అడగమన్నా. ఇప్పుడు తన డౌట్ నన్ను అడిగింది, తన డౌట్ కింద నేను మిమ్మల్ని అడుగుతున్నాను. నాలుగు పెళ్ళైన ఇద్దరు పిల్లలు కూడా ఫిల్మ్స్ లో ఉన్నారా? చైల్డ్ ఆర్టిస్ట్ లేదు లేదు నాకు అనిపించలేదు చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరు. ఓకే, సో అసలు పర్సనల్ లైఫ్ ఇప్పటి వరకు మూవీ ప్రమోషన్ అయిపోయింది, మూవీ సక్సెస్ అయిపోయింది కాబట్టి చాలా మంది సర్చ్ చేస్తూ ఉంటారు మీ పేరు, కానీ మీ పేరు మీద ఒక పెద్ద రైట్ చేస్తున్నారు. అది ఉండేది నాకు, నా పేరు సర్చ్ చేస్తే అతను వస్తున్నాడు, అతను నేను క్రాస్ చేయాలి, పేరు సర్చ్ చేసి నేను రావాలి, దట్స్ అప్పుడు నేను సక్సెస్ అయినట్టు అని ఒక చిన్న టీనేజ్ ఈగో అన్నమాట. ఇంత ముందు మెయింటైన్ చేసాడు, ఇప్పుడు అది కొంచెం పర్లేదు. మీరు వస్తుంది ఇప్పుడు టాక్సీ చాలా జర్నీ ఉంది, అది చేస్తే కానీ రాదు బికాస్ హీ వాజ్ అ వెరీ ఫేమస్ రైటర్. సో ఫ్యామిలీ అంతా ఎక్కడ నుంచి వస్తుంది? బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఎక్కడ జరిగింది? నా స్కూలింగ్ అంటే నా చిన్నప్పుడు అంతా కూడా కర్నూలు అండి, దాని తర్వాత నా బీటెక్ అదంతా కూడా ఆంధ్రపూర్, ఆ తర్వాత నేను ట్రైన్ ఫర్ ఐటీ జాబ్ ఇన్ మైసూర్, తర్వాత నేను హైదరాబాద్లో పోస్టింగ్ ఇక్కడ జాబ్ చేశాను త్రీ అండ్ హాఫ్ ఇయర్ అక్కడ నుంచి. సో ఈ డైరెక్షన్కి తీరా అంటారు, సో అది ఎప్పుడు వెళ్ళింది మాకు అంటే? అది నేను ఆంధ్రపూర్లో ఉన్నప్పుడు బీటెక్ చేస్తున్న టైంలో అప్పుడు నాకు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉండేది, ఆ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ షార్ట్ ఫిల్మ్ మేకర్. I didn't know he would open up about this, dude. Nice. Yeah, nice, okay. Nice, yeah. It's kada. Yeah, yeah. So, no, it's very personal kada. It's personal. Yeah, it's personal. It's personal. It's personal. So, that's what. So, he's a short film maker. 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 First time I took the camera, tried recording it and something. Oh. I found my real love in the camera. What is love? No, no, no.
అదే 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 అర్థమైంది అది అంతుంది బ్రెయిన్స్ అంతుంది అప్పుడు మీ లవ్ ఇంతకీ అప్పుడు ఎక్స్ లవ్ అయిందా అమ్మ అది ఆ స్టోరీ మళ్ళీ తర్వాత అయితే వెళ్ళింది బట్ అప్పటికి ఐ ఫౌండ్ మై రియల్ లవ్ ఆఫ్ మై లైఫ్ మై ప్యాషన్ అండ్ ఐ ఫౌండ్ కెమెరా ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ అది ఎన్ని ఇయర్స్ బ్యాక్ జరిగింది వెన్ ఐ వాస్ 18 ఐ గెస్ లైక్ మేరా లైక్ ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అప్పుడు అర్థమైంది ఒక దీనికి స్క్రిప్ట్ అనేది ఒకటి ఉంటుంది సినిమా తీయాలంటే సంథింగ్ దాని ప్రీ ప్రొడక్షన్ ఉంటుంది ఎడిటింగ్ అనేది ఒకటి ఉంటుంది ఇవన్నీ కావాలి కెమెరా ఉంటే సినిమా చేయలేము అన్నది ఒక ఫస్ట్ 3-4 షార్ట్ ఫిల్మ్స్ ఎడిటింగ్ కూడా పనికిరాను ఆ తర్వాత నెక్స్ట్ ఒక్కొక్క దాంట్లో చేసిన తప్పులు రిపీట్ చేయకుండా అలా ప్రాసెస్ బై ప్రాసెస్ డెవలప్ చేసుకుంటూ చేసుకుంటూ ఓకే అండ్ ఇన్ ఇయర్స్ పట్టేసిందా సినిమాలోకి రావడానికి ది ఎండ్ ఎప్పుడు వచ్చింది 2014 కదా ఇది ఎప్పుడు షూట్ స్టార్ట్ చేసిన 2 ఇయర్స్ పట్టింది కదా 2016లో స్టార్ట్ చేసింది 2016లో టాక్సీ వాళ్ళ బిగింది ఓకే రిలీజ్ అవడానికి 2 ఇయర్స్ పట్టింది దానికి దీనికి గ్యాప్ మధ్యలో 2 ఇయర్స్ మధ్యలో ఇంకేమన్నా స్టోరీస్ ఏమన్నా ఉండిందా లేదా మీదే వచ్చింది లేదు చాలా స్టోరీస్ జరిగాయి మధ్యలో డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్ చెప్పాను అప్పటికి అవి చాలా మందికి అర్థం కాలేదు కొంతమంది అసలు ఇది ఇలాంటి సినిమా తీస్తారా అని అడిగారు అనమాట కొన్ని జానర్స్ చెప్తే ఓకే సో ఆ తర్వాత టాక్సీ వాళ్ళ ఇస్ ది ఈజియెస్ట్ అవుట్ ఆఫ్ మై అదర్ సబ్జెక్ట్స్ సో టాక్సీ వాళ్ళ ఓకే అండ్ ప్రియాంక మీరు ఇలా షార్ట్ ఫిలిమ్స్ లో రావడం జరిగింది షార్ట్ ఫిల్మ్స్ అంటే ర్యాండమ్గా ఒకరోజు ఒక మెసేజ్ వచ్చింది ఫేస్బుక్లో ఇలాగ షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాము ఎంఆర్ ప్రొడక్షన్స్ అని ఒకటి ఉంది చూడండి షార్ట్ ఫిల్మ్స్ అంటే చూసా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది సర్లే 2-3 మినిట్స్ ఉంటుంది షార్ట్ ఫిల్మ్ అని చెప్పి చేసా వాళ్ళు 15 మినిట్స్ తీసారు అది అది బాగా వైరల్ అయింది అయితే ఏదో బాగుంది అనుకుని అగైన్ ఐ గేవ్ యాక్టింగ్ అ ట్రై చిన్నప్పుడు ఉండింది కానీ మీరంతా తొక్కేస్తారు కదా సారీ మీ స్పెషల్ కదా మర్చిపోయి సో అంత తొక్కేసేది ఎక్కడ ఉందా అని చెప్పి అంటే ఈ చిన్న పిల్లండి ఇంత చిన్న పాప ఏం చెప్తే ఈరోజు ఇండియన్ ఐడల్ వచ్చేది రేపు పోలీసు పైలట్ అలాగా యాక్టింగ్ కూడా ఒకటి ఉండేది చిన్నప్పుడు ఇవాళ పైలట్ రేపు ఇండియన్ ఐడల్ అలా ఫిక్స్డ్ అంటే ఇంకా చదువుకునేది డిఫాల్ట్ కదండి చదువుకోవాల్సింది ముందైతే ఏమనేవాళ్ళు 10th అయిపోతే నీ ఇష్టం అనేవాళ్ళు ఇప్పుడు బీటెక్ అయిపోతే నీ ఇష్టం అంటున్నారు మరి బీటెక్ చదివాక 1-2 ఇయర్స్ జాబ్ చేయి ఇంత కష్టపడి చదివావు కదా అంటారు రాహుల్తో వర్క్ చేయడం ఎలా అనిపించింది చాలా టఫ్గా ఉండింది అంటే ఇందాక మీరు అన్నారు 6 మినిట్స్ అవుట్పుట్కి 15 నిమిషాల్లో అయిపోయిందని ఇక్కడ చాలా యూనో ఎంత కావాలో దానికంటే ఎక్కువ తీసుకున్నారని చెప్పి అవునవును తీసుకున్నారు కష్టమే ఉండింది కానీ కొంచెం బాగా ప్రిపేర్ చేస్తాడేమో నెక్స్ట్ డైరెక్టర్లకు ఈజీ అయ్యేలాగా నెక్స్ట్ వాళ్ళకి ఆ కష్టాలు లేవు కష్టాలు ఉండవు ఇంకా వాళ్ళకు కొత్త కష్టాలు ఉంటాయా అంత కష్టాలు పెట్టారా అండి కానీ తను చూస్తే అనిపించట్లేదు నేనేం పెట్టలేదండి చెప్పండి తనే ఎక్కువ తీసుకుంటాను నేను టెన్షన్ కష్టపెట్టిన మిమ్మల్ని అడుగుతా ఒక ఇంటర్వ్యూ ముందు కూడా నేను ఫుల్ టెన్షన్ పడుతుంటా వీళ్ళకి అలవాటు అయిపోయింది ఎక్కడ టెన్షన్ పెడుతున్నారు నాకు ప్రీ రిలీజ్ ముందు కూడా ఫుల్ టెన్షన్ పడ్డాను ప్రీ రిలీజ్ లో మేమంతా టెన్షన్ తన తన స్పీచ్ చూస్తే అసలు కిందికి దిగి రాగానే అడిగాను ఆర్ యు డ్రంక్ అన్నా అడిగాడు ఏమన్నా తాగేవా నువ్వు అని లేదు ఏం తాగలేదు ఎవరికి తెలుసు అండి లెహంగా ముందర కాళ్ళు ఉనుకుతున్నాయి అది ఎవరికి కనిపిస్తుంది లెహంగానే కనిపిస్తుంది కదా లెహంగాలు ఎందుకు వేసుకోవాలని అదే సో మొత్తానికి కదా టెన్షన్ కనిపించకుండా మేనేజ్ చేస్తూ ఉంటారు అవునవును సో అయితే తను మీరే ఎక్కువ కష్టపెట్టారు తన్ని అంటున్నారు ఏ రకంగా మ్యూచువల్ అండి ఆయనకి నా వల్ల పేషెన్స్ పెరిగింది ఆయన వల్ల నాకు పేషెన్స్ పెరిగింది రాసుకోవాల్సింది చాలా ఎక్కువ అండి తన గురించి తనకన్నా ఎక్కువ కష్టపడుతుందంటే కారు ఉంది సినిమా
దాన్ని ఫస్ట్ టెస్ట్ రైడ్ చేసి దాన్ని మొత్తం రీమోడల్ చేసి దాని మీద మళ్ళీ కావాల్సిన విధంగా దాన్ని తయారు చేసుకుని మొత్తం చేసుకుని ఇట్ వాస్ వెరీ ఎక్సైటింగ్. అండ్ ఇంకోటి ఈ సినిమాలో అంటే ఎంతమంది క్యారెక్టర్స్ కావాలో మరీ ఎక్కువ అలా వచ్చి 10 మంది గ్రాండ్గా ఉండాలి సో సినిమాలో ఎంతమంది ఉండాలి ఏంటి అనే దాన్ని బట్టే సినిమా ఉండిందన్నమాట. అంతమంది క్యారెక్టర్స్ మాత్రం ఉన్నారు ఎవరైతే చేశారో వాళ్ళందరూ 100% ఇచ్చారు ఇందాక నేను ఇంట్రడక్షన్లో చెప్పినాను. సో వీళ్ళందరూ ప్రియాంక గురించి మనం మాట్లాడుకుందాం. విజయ్ డెఫినెట్లీ విజయ్ ఎందుకని నేను అడిగినాను ఎందుకంటే విజయ్ ఆల్రెడీ సూపర్ సక్సెస్లో ఉన్నాడు అండ్ మంచి యాక్టర్ కూడా అతను. అండ్ మిగతా వాళ్ళందరూ కాస్ట్ గురించి దీంట్లో యమునా గారు కనిపించారు కదా చాలా రోజుల తర్వాత కనిపించారు అంటే నాకు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు చిన్న బడ్జెట్లో స్టార్ట్ చేశాను. సో రెగ్యులర్ హ్యాపెనింగ్ ఆర్టిస్టులు మా బడ్జెట్లోకి రారు ఒకటి వాళ్ళ డేట్స్ కోసం వెయిట్ చేస్తూ స్కెడ్యూల్ అవ్వడం ఇంట్లేదు. సో కొంచెం ఆఫ్ బీట్ వెళ్దాము ఎప్పుడూ ఈ పాత్రలో చేయని వాళ్ళు ఇక్కడ కొత్త ఫేస్ తీసుకురావచ్చు ఒక ఫ్రెష్నెస్ ఉంటుంది సబ్జెక్ట్కి అన్నది ఐడియా క్యాస్టింగ్లో. సో అలానే ఇప్పుడు అందరినీ ఎవరు సెట్కారు ఇప్పుడు రవివర్మ తీసుకుంటే తన అన్ని సైకో పాత్రలు పోలీస్ పాత్రలు చేసేవాడు అతను వచ్చి ప్రొఫెసర్ అంటే నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ షాక్ అయ్యారు అతను ఎలా సెట్ అవుతాడు అని ఇప్పుడు ఒకసారి కాస్ట్యూమ్ అంతా వేసి మేకప్ చేస్తే పర్ఫెక్ట్. అంటే ఇక్కడ ఉంటుంది మీరు ఇంతకుముందు ఈ ఇమేజ్తో ఉన్నారంటే మీకు అదే వస్తుంది అంటే ఆ ప్రిఫరెన్స్ ఇస్తారు ఎక్కువగా కాస్ట్యూమ్. అండ్ సినిమా చూసినప్పుడు కొన్ని కొన్ని మూమెంట్స్ దగ్గర అంటే అంత సినిమా అంతా నచ్చింది బట్ ఓవరాల్గా కొన్నిటికి కనెక్ట్ అవడం ఉంటుంది కదా ఇంకా ఎక్కువ కనెక్ట్ అవ్వడం థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా దాని గురించి మాట్లాడదు. అండ్ మాలవిక చేసినప్పుడు అండ్ ఒకటి ఉంటుంది కార్లో వచ్చి తను ఆ సాంగ్ మధ్యలో ఏదో అమ్మ అమ్మ అని చాలాసార్లు అరుస్తాడు అంటే ఒకసారి అరుస్తారేమో బట్ రియల్గా అయితే ఎవరన్నా ఒకవేళ కొన్ని అలాంటి సిచ్యువేషన్స్ నుంచి ఫేస్ చేస్తే అలానే ఉంటుందేమో అనేటట్టు అంత న్యాచురల్గా ఉంటుంది. అండ్ అమ్మ చేయడం అంతే న్యాచురల్గా ఉంది. అండ్ ఆ షౌటింగ్ అనేది ఓ మై థియేటర్లో అయితే చాలామంది కన్నీళ్ళు తెప్పించుంటుంది నాకు తెలిసి పెద్దగా ఎడవక్కర్లేదు నాకు తెలిసి. టూ గుడ్ ఉండింది అనమాట చాలా బాగా వండర్ఫుల్ ఉంది వండర్ఫుల్ అంటే టచ్చింగ్ ఉండింది. సో ఆ సిచ్యువేషన్స్ అంతా కూడా అది ప్లాన్ చేసుకోవడం కానీ ఈ 6 మంత్స్లో అయిందా 6 మంత్స్ పట్టింది సెకండ్ హాఫ్ అన్నారు లేదండి అంటే ఎప్పుడు రాసేస్తే అయిపోదు ఆ తర్వాత లాస్ట్ ఫ్రేమ్ మొత్తం ఫైనల్ కాపీ రెడీ చేసేంత వరకు రైటింగ్ అనేది నా దృష్టిలో ఇట్స్ పార్ట్ ఆఫ్ ఎవ్రీ ప్రాసెస్. ఎడిట్ చేస్తున్న అందులో రైటింగ్ ఉంటుంది మీరు కలర్ చేస్తున్న అందులో రైటింగ్ ఉంటుంది ఎవ్రీ డిపార్ట్మెంట్ రైట్స్ స్పీక్ స్టోరీ అది ఉంటుంది. సో మేము ఆ కార్ సెలెక్షన్లో అందులో కథ ఉంది అందులో మాలికని కూర్చోవడం అక్కడ ఇచ్చే లైటింగ్ పెట్టే కెమెరా యాంగిల్ ఎవ్రీథింగ్ ఆల్ టుగెదర్ ఇంక్లూడ్స్ మనకు ఆ ఎమోషన్ చెప్తే అవన్నీ ఉంటాయి. అండ్ మాలవిక మాలవిక సూపర్బ్ యాక్ట్రెస్ ఎనీబడీ నోస్ అమ్మాయి ఒక ఫస్ట్ ఫిలింకి అమ్మాయికి అందరూ ఫ్యాన్స్ అయిపోయారు మన తెలుగు దగ్గర వచ్చినప్పుడు నేను చెప్తున్నాను. సో ఎవరే సుబ్రహ్మణ్యతో తను ఎంట్రీ ఇచ్చినట్టు ఆ ఫిలిం నుంచి ఆవిడ ఫస్ట్ లుక్తోనే వచ్చేసింది ఆవిడ థియేటర్లో కూర్చోగా. అండ్ ఈ సినిమాలో కూడా వండర్ఫుల్గా అంటే కొన్నిట్లో ఆవిడ వితౌట్ మేకప్ కనిపించడం జరుగుతుంది కదా కంప్లీట్గా అసలు మేకప్ే లేకుండా కనిపించింది. సెకండ్ హాఫ్ అంతా తను అయితే అంటే కంప్లీట్గా ఒక అమ్మాయి వైపు చుట్టూ స్టోరీ ఏది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అమ్మాయి ఆ స్టోరీని తెలియకుండానే లీడ్ చేసింది. ఇంకో విషయం ఏంటంటే మాలవిక కనిపించకుండా లీడ్ చేయడం ఒక యాక్టర్ కనిపించడం వేరు కనిపించి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి లీడ్ చేయడం వేరు ఒక యాక్టర్ కనిపించకుండా లీడ్ చేయడం వేరు అనమాట. వన్స్ ఆ అమ్మాయిని చూడగానే ఓ ఇంతసేపు మేము మిస్ అవ్వలేదు ఈ అమ్మాయిని అనేటట్టు ఉంటుంది అనమాట. సో మాలవిక గురించి మీరు అన్నట్టు తను ఒక బ్రిలియంట్ యాక్టర్ అండి. తర్వాత ఎలా ఉంటుందంటే ఇట్స్ లైక్ ప్రాపర్ స్కూల్ ఎంత ప్రొఫెషనల్ అంటే తను టైం అంటే టైం 8 o'clock ఉన్నారంటే మీరు చెప్పచ్చు మాలవిక వచ్చిందంటే 8 ఏంటని చెప్పచ్చు అలా ఉంటుంది. అండ్ అందరి దగ్గర నుంచి అదే ఎక్స్పెక్ట్ చేస్తుంది పాపం అది ఉండదు తనకి ఏంటంటే 8 వస్తుంది మేము 8:10 జరుగుతుంది షార్ట్ బికాస్ ఆఫ్ అదర్ థింగ్ తనకు అర్థమయ్యేది కూడా కాదనమాట ఎందుకు ఇలా అని మేబీ తన వర్క్ చేసిన డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి మాకున్న కొన్ని షీజ్ పర్ఫెక్షనిస్ట్ అండ్ అట్ ద సేమ్ టైం క్యారెక్టర్ చెప్తే దాని గురించి తను స్టడీ చేయడం ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి ఉండడము ఆ చేయడం అదంతా కూడా చాలా బాగుండేది. అండ్ ఎక్స్ట్రీమ్లీ కూల్ వర్క్ వైజ్ అయితే అసలు ఏ ఇష్యూ లేదు బట్ మిగతా విషయాల్లో ఎక్కడన్నా తప్పులు జరిగితే ఉంటే చాలా సీరియస్ అవుతాం అలా ఉంటుంది. అవునా సీరియస్ అవుతుందా?
నాకైతే ఇప్పుడు కూల్ గానే అనిపిస్తుంది అంటే కూల్ గానే ఉంటుంది మీరు సెటిల్ అయ్యారు బట్ షీస్ అ పర్ఫెక్షనిస్ట్ అండ్ యాక్టింగ్ విషయంలో అది చూసాం స్క్రీన్ చాలాసార్లు మళ్ళీ టాక్సీ వాళ్ళతో కూడా చూస్తుంటాను అండ్ విజయ్తో ఎలా అనిపించింది మాకు తెలియని ఏమన్నా ఉన్నాయా గుడ్ ఆర్ బ్యాడ్ సంథింగ్ ఏదైనా ఒక 40 ఇంటర్వ్యూలు ఇచ్చాను అన్నీ చెప్పేసా అమ్మయ్యా ఏదైనా ఇంకేమైనా తెలియనివి ఓకే మిస్ అయ్యాము విజయ్ గురించి ఇది చెప్పకుండా నేను అయ్యో చెప్పుంటే బాగుండు అనుకున్నా అన్నీ చెప్పేశానండి మంచోడు చేంజ్ అవ్వడు ఇలాంటి చెప్పదండి సక్సెస్ అయినా ఇలాంటి చెప్పదు రౌడీ అలాంటి చెప్పండి రౌడీస్ ని లేను ఎట్లా చెప్తా అండి నేను అసలు లేని లేవు కూడా అంతే కొంచెం సన్నబడ్డాడు టాక్సీ వాళ్ళకి ఇప్పటికి అంతే డిఫరెన్స్ అందులో బాగా మస్కులర్ గా హాట్ గా ఉన్నాడు కొంచెం సన్నగైన తర్వాత సన్నగయ్యాడు కొంచెం అంతేనా అంతే అదే డిఫరెన్స్ హాట్ హాట్నెస్ అనేది ఆయన బాగా ఈజీగా క్యారీ చేస్తారు అండ్ సాంగ్స్ కూడా ఆయనలో సిట్యుయేషన్ గా ప్లే అయ్యే ఉంటాయన్నమాట స్టోరీ ఎక్కడ డిమాండ్ చేయలేదండి లాస్ట్ టైం కూడా ఇంట్లో మాట్లాడుకున్నట్టున్నాడు ఏమైనా ఉంటాయా అంటే స్టోరీ డిమాండ్ చేయాలని విజయ్ చెప్పినట్టున్నాడు సో డెఫినెట్ గా ఎక్కడ కావాలో అక్కడే ఉంది ఎంతవరకు సౌండ్ వినిపించాలో అంతవరకే సౌండ్ వినిపించడం జరిగింది సో మనకు సాంగ్స్ విషయానికి వస్తే సాంగ్ వినే స్పేస్ అనేది ఎక్కడైనా మాకున్న మేము పెట్టిన స్పేసెస్లో లైక్ అక్కడ ఏదో ఒక కొత్త ఎమోషన్ రన్ అవుతున్నప్పుడు లేకపోతే అక్కడ ఒక ఎమోషన్ని సమరైజ్ చేయాలని కూడా ఒక సాంగ్ యూస్ చేసుకుంటూ వచ్చాము అందుకే ఎక్కడ కానీ అది సిచ్యువేషన్గానే వెళ్ళిపోతుంది అందులో కూడా ఒక చిన్నగా స్టోరీ రన్ అవుతూ ఉంటుంది ఒక్కొక్క ఈవెంట్ జరుగుతూ ఉంటుంది ఏదో ఒకటి అన్ని సాంగ్స్లోనూ అలానే పెట్టుకుంటూ వచ్చాము అన్ని సిచ్యువేషన్ సాంగ్స్ సో సాంగ్స్లో టూ సాంగ్స్ చాలామంది బాగా నచ్చాయి ఒకటి ఆ మెలడీ సాంగ్ అండ్ మాట వినోదుల సాంగ్ మిగతా రెండు సిచ్యువేషన్గా చేసాం కాబట్టి అవి రెండు సినిమాలు ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈజ్ అ హైలైట్ పర్టికులర్ అందరూ చెప్పారు లైక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా చేశారు అండ్ ఎస్పెషల్లీ జేక్స్ బెజో తను ఈ కంపోజ్డ్ వెరీ ఈ డిజైన్ మ్యూజిక్ సచ్ అవే ఎందుకంటే చాలా జానర్స్ ఉన్నాయి ఇందులో ఆ జానర్స్ ప్రతిదానికి ఒక ట్రీట్మెంట్ దానికి సంబంధించిన ఇన్స్ట్రుమెంటేషన్ అవన్నీ తీసుకొని వాటిని అన్నిటి బ్లెండ్ చేసి సూపర్గా బ్యాటర్ అండ్ ఇంకొకటి ఫస్ట్ సినిమా కూడా దయ్యం చుట్టూ తిరుగుతూ ఉంటుంది నేను అదే అడుగుతుంటా ఐ ఆస్క్ హిమ్ ఆల్వేస్ ఎందుకు బేతాళుడు స్టోరీస్ అన్ని ఉంటాయి ఇప్పుడు నీ దగ్గర కొంచెం రొమాంటిక్ లవ్ స్టోరీ ఉండదా కానీ ఏమన్నా అనిపిస్తుందా మీకు దెయ్యం బాగా మీకు కలిసి వచ్చింది నాకు ఇష్టం అంటే నాకు ఐ లవ్ టు డూ హారర్ ఫిల్మ్స్ నేను చూడడానికి చాలా ఎంజాయ్ చేస్తాను సో అది బాగా తీయగలను కూడా అనుకుంటాను బట్ అదే కాదు మిగతా జానర్స్ కూడా బాగా చేస్తాను చేస్తాను డెఫినెట్గా చేయాలి లేకపోతే ఇంకా ఎన్ని చేయాలి మీరు ఇలానే అయిపోతుంది ట్రాక్ ఇంకా రాహుల్ అనగానే మాకు కూడా ఓకే ఇలానే భయపడాలి మనం అలా నెక్స్ట్ ఇంకో హారర్ సబ్జెక్ట్ ఉంది అప్పుడే ఫ్రెండ్స్ అది ఎడుతున్నారు ఇంకోసారి హారర్ ఏదది బస్తా అది హారర్ ఓకే సో హారర్ సబ్జెక్ట్స్ చూడడానికి అంటే సినిమా చూడడానికి ఇష్టపడుతుంటారు ఎలాంటి సినిమాలు బేసిక్గా ఇష్టపడుతుంటారు చూడడానికి అయితే అన్ని రకాలవి చూస్తాను గుడ్ టు వాచ్ ఎవ్రీథింగ్ గ్రిప్పింగ్ ఉన్నది ఏదైనా సరే నేర్చుకోవడానికి ఏదైనా సరే అలాగే కదా ఆల్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్ వాచ్ బట్ ఎస్పెషల్లీ హారర్ అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ అంటే ఎక్కువ ఎక్కడైనా డిప్రెస్ అయినా డల్ ఉన్నా హారర్ చూస్తాను కానీ చాలామంది ఏమంటున్నారు అంటే సినిమా చూసిన వాళ్ళు ఓకే ఆ డైరెక్టర్కి ఒక 50-60 ఇయర్స్ ఉంటాయి అంత మెచ్యూరిటీ ఎలా వచ్చేసింది ఇప్పుడు అనుకుంటున్నారు అనమాట సినిమాని హ్యాండిల్ చేసిన విధానాన్ని బట్టి అంత ఎక్స్పీరియన్స్ ఉందేమో బోలెడు సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ ఉందేమో అనుకున్నాను సో ఒక సినిమా చేయడానికి ఎక్స్పీరియన్స్ ఎక్కువగా అవసరం లేదు అనేది మీరు ప్రూవ్ చేశారేమో అనిపిస్తుంది సో ఎంతవరకు అవసరం అవుతుంది ఎక్స్పీరియన్స్ అనేది అంటే అది డెఫినెట్గా ఉంటుందండి అంటే ఇప్పుడు సినిమాలో నేను మళ్ళీ చూసిన చాలా తప్పులు ఉన్నాయి అవన్నీ ఇంకా నా ఇంకా బెటర్ డైరెక్టర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి అంటే నేను ఇంకా బెటర్గా హ్యాండిల్ చేసుకునేవాడిని సో ఎక్స్పీరియన్సెస్ డెఫినెట్లీ కావాలి కాకపోతే ఉన్నంతలో ఏమి రాసుకున్నామో అది తీయడానికి ఎంత కష్టపడ్డామో చేసుకుంటే ప్రజెంట్ చేయగలిగాను బట్ ఎక్స్పీరియన్సెస్ బేసిక్గా ప్రియాంక కూడా ఇలా ఉండింది టాక్సీ వాళ్ళలో విజయ్ సావాసంతో ఇలా అయిపోయిందని నా డౌట్ వస్తుంది ఏమయ్యా నేను టైమింగ్లో రిలీజ్ వచ్చేసరికి అలా అవునా అక్కడ నుంచి ఎవరో ఎడుతుంటే హాయ్ చెప్పింది ఫోన్లో మెసేజ్ అంటే మీరు మరీ కట్లు చేసుకుంటారు కదా విజయ్ చూసాను విజయ్ తర్వాత మళ్ళీ ఇలా చూసాను నేను మీరు క్వశ్చన్లు అడగట్లేదు నేను మధ్యలో ఉప్పులా అనిపిస్తుంది నాకు ఈ షోలో చిటికెట్ కావాల్సినంత ఇట్లా వేస్తున్నారు చేస్తా బాగా చేస్తా వంట అనగానే సీరియస్
ఈ సైజ్ ఫుడ్ తినే తగ్గాలంటారు అందరూ. కొత్తగా సబ్బు తిన్నాను లంచ్ లో, ఏడుస్తూ ఏడుస్తూ తిన్నా సబ్బు. కష్టంగా ఉంటుంది ఇప్పుడు వాళ్ళందరూ. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంటుంది, వాళ్ళు ఏదో సెట్ కి టైం అయిపోతుంది అంటే పరిగెత్తుకుంటూ వచ్చి నాకు ఎందుకు ఇవాళ హెయిర్ సెట్ అవ్వలేదు అనిపిస్తుంది, మీకు ఎలా అనిపిస్తుంది? ఉప్పును వాడుతున్నారు ఇప్పుడు టేస్ట్ కోసం. కొంచెం మీరిద్దరు మాట్లాడుకోవాల్సింది అండి, ఎందుకు మద్దతు ఇవ్వాలా? రుచి కోసమా? రుచికి సరిపడా సినిమాలో అక్కడక్కడ వాడి, ఇంటర్వ్యూలో అక్కడక్కడ వాడి. సర్లే అబ్బా, కింద ఎవరో కామెంట్ పెట్టారు తెలుగు దాని అనిపించుకున్నావు ఇంగ్లీష్ లో మాట్లాడాలి. ఏదో ఒకటి వాగుతూనే ఉంటా నేను, నాకు బోర్ అవుతుంది. టాక్సీ వాళ్ళ సినిమా చూసిన తర్వాత యాక్టింగ్ ఇంకా నేర్చుకోవాలి, మాలికను చూసి నేర్చుకో అన్నారు మా మమ్మీ. అదే అండి, ఆ పిల్ల చూడు ఎట్లా చేస్తుంది, నువ్వు చూడు ఇంకా చేయాలి, నువ్వు బాగా నేర్చుకోవాలంది. సరే మమ్మీ అని చెప్పా, మమ్మీనే అంది. లేదు లేదు మమ్మీ అంది, బాగున్నావు లుక్స్ ఒక్కటే ఉంటే సరిపోతుంది అన్న, యాక్టింగ్ కూడా ఉండాలి, మాలికను చూసి నేర్చుకో. మమ్మీ ఎప్పుడు అంతే, పక్కింటోళ్ళని చూసి ర్యాంకులు తెచ్చుకో, పైన ఇంటర్వ్యూస్కి వెళ్ళారు నువ్వు వెళ్ళు, ఇప్పుడు మాలికను చూసి యాక్టింగ్ నేర్చుకో, ఇదే నా బతుకు. ఏం చేస్తాం, వాళ్ళు ఇంకా ఫ్రాంక్ గా ఉంటారు కదా, హెల్ప్ చేయడం ఎక్కువ. సరే నేర్చుకుంటా అని చెప్పా. డైరెక్టర్స్ లో బాగా నచ్చింది డైరెక్టర్, నాకు తెలుగులో అయితే రాజమౌళి గారు అండ్ సుకుమార్ గారు అండ్ బయట మన్రత్న స్టాన్లీ క్యూబ్రిక్. సో వాళ్ళ సినిమాల్లో ఏం నచ్చుతుంది డెఫినెట్ గా కొంతమందికి, యాజ్ అ డైరెక్టర్గా మీకు ఏం నచ్చుతుంది, మీరు ఎందుకు అంత ఫేవరెట్ వాళ్ళు అంటే, ది మేక్స్ సెన్స్ టు మీ ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, వాళ్ళ సినిమా అంటే సినిమా అన్న ఒక ఆర్ట్కి అది వాళ్ళు వాళ్ళ దే కెన్ డూ జస్టిస్ టు ఇట్. అంటే ఒక సినిమాని ఒక ఆర్ట్ 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 లాగా ట్రీట్ చేస్తారు, అట్ ద సేమ్ టైమ్ ద కామర్స్ ఆఫ్ ఇట్ ఈస్ ఫెంటాస్టిక్ వీళ్ళందరి సినిమాలో. అంటే దానికి కమర్షియల్ యాంగిల్, ఎందుకంటే ఒక సినిమాకి చాలా ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్ ఆర్ట్, మిగతా దేనికి లేనంత ఎక్కువ ఖర్చు పెట్టాలి, చాలా ఇన్వాల్వ్ అవుతుంది. దాన్ని హ్యాండిల్ చేస్తూ అందులోని ఆర్టిస్టిక్ లెవెల్ని తగ్గకుండా తీసుకురావడం, అంటే వాళ్ళు ఎంచుకునే జానర్స్, రాజమౌళి గారు తీసుకునే జానర్స్లో ఇట్ ఈస్ గ్రేట్ ఆర్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఉంటుంది ఆయన సినిమాలో. సో కొన్ని కొన్ని ఏంటంటే మనల్ని దే జస్ట్ టేక్ యూ ఇన్ టు దేర్ వరల్డ్, అక్కడ తీసుకెళ్ళగలరు. హీఈస్ అ యాక్చువల్ స్టోరీ టెల్లర్, అలా తీసుకెళ్ళగలిగింది. అంతే తప్పితే పెద్ద పెద్ద సౌండ్స్తో హడావిడి చేసి కాసేపు 2 అవర్స్ నిన్ను ఇక్కడ సెట్ చేసి బయటికి థియేటర్ తోసేయాలనిపిస్తుంది. అలా కాకుండా లిటరల్లీ నేను ట్రాన్స్ఫార్మ్ చేస్తాను వాళ్ళ ఊళ్ళకి తీసుకెళ్ళి, దెల్ మేక్ యూ థింక్, దెల్ మేక్ యూ ఫీల్, దెల్ మేక్ యూ యూనో డూ సంథింగ్, టేక్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ డూ ఇన్ యువర్ లైఫ్ అనిపించేలా వీళ్ళల్లో కనిపిస్తాయి. రాజమౌళి గారు, పోస్టర్ అయితే ఉంటుంది ఆఫీస్ లో మరి ఎందుకో, దట్స్ బికాజ్ ఆఫ్ హిస్ రెబలిజం అండ్ ద వే ఆయన నాకు ఒక ఎనర్జీ నా ఫస్ట్ సినిమా చేయడానికి వాట్ అనేది. ఓ అనురాగ్, బికాజ్ ఆఫ్ దిస్ ఇండిపెండెంట్ ఫిల్మ్స్ దట్ హి, ఓకే. సో ఆయన పేరు చెప్పలేదు. హిస్ నాట్ మై ఫేవరెట్ ఫిల్మ్ మేకర్, ఐ లవ్ హిమ్, ఐ లవ్ హిస్ వర్క్, బట్ ఐ లైక్ హిస్ వే ఆఫ్ యూనో ఇండిపెండెంట్ గా సినిమా చేయడం, స్టూడియోస్ కి అవసరం లేకుండా కూడా కొత్త టాలెంట్ తో చేయడం. హిస్ అప్రోచ్ టువర్డ్స్ ఫిల్మ్ మేకింగ్ ఇస్ సంథింగ్ ఐ ఫాలో. అండ్ విజయ్ గురించి, విజయ్తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అందరికీ బాగుంటుందండి తను, బికాస్ తను అంటే ఇలా ఉన్న యాక్టర్గా తను 100% ఇస్తాడు.
డెఫినెట్గా ఆడియన్స్ అంటే ప్రేక్షకులు కూడా ఊరికే లైక్ చేయరు కదా, అంత తొందరగా లైక్ చేశారంటే ఆ పర్సన్లో అంత ఉందని డెఫినెట్. సో విజయ్ గురించి, విజయ్ మీకు ఎలా ఉంటుందంటే ఒక రైటర్ అండ్ డైరెక్టర్ డిలైట్ అండి. లైక్ మీరు స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు మీరు ఏం రాసుకున్నారు, ఏం ఊహించుకున్నారు అలాంటిది అక్కడ స్క్రీన్ మీద మీకు 100% జరుగుతుంటే అది అంతకన్నా సాటిస్ఫాక్షన్ ఉండదు. మానిటర్ని చూస్తున్నప్పుడు ఇట్స్ లైక్ ఇస్ అ డిలైట్ టు వాచ్. క్యారెక్టర్ నాకు ఎంత నీట్గా తీసుకెళ్తాడు, అట్ ద సేమ్ టైం ఈస్ మనం రాసిన దానికన్నా ఒక 10% అక్టివిటీ ఎక్కువగానే ఉంటుంది. తన పర్ఫార్మెన్స్ తన ఆడిషన్స్ తన బాడీ లాంగ్వేజ్ ఏదైనా సరే. సో ఇట్స్ అ వన్ ఫెంటాస్టిక్ యాక్టర్. అండ్ టాక్సీ వాళ్ళకి తను మేజర్ ప్లస్ అంటారు. డెఫినెట్లీ కదా, టైటిల్ రోల్ ప్లే చేయడం ఇట్స్ నాట్ ఈజీ కదా. తనే హీఈస్ ద ప్రొటాగనిస్ట్ మొత్తం. ఎస్కెన్ గారి గురించి పాపం అసలు పైరస్ అయినప్పుడు చాలా టెన్షన్ పడ్డారండి ఆయన. యా అండ్ నేను కాన్స్టెంట్గా నాకు వచ్చిన లింక్స్ ఆయనకు ఫార్వర్డ్ ఎనీ ఫర్ ఎనీ ప్రొడ్యూసర్ ఇట్స్ వెరీ టఫ్ బికాస్ దే హ్యాడ్ పుట్ ఇన్ మనీ ఎఫర్ట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో టిల్ అక్కడ నుంచి ఫస్ట్ డే నుంచి కూడా షూట్ మాది మొత్తం నైట్ షూట్సే జరిగాయి. మార్నింగ్ 6-7కి ప్యాకప్, మరి నెక్స్ట్ డే 10-11కి స్టార్ట్ షూట్. ఎవ్రీ డే హీ వాస్ దేర్ ఆన్ సెట్. ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ ఆయన అంతా ఓకేనా అని చెప్పి సెక్యూరిటీ హీ యూస్ టు చెక్ విత్ అస్ ఇస్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ ఆర్ నాట్. అంత రెగ్యులర్గా సెట్స్కి వెళ్తారా అన్నది ఇట్స్ సర్ప్రైజింగ్. అంటే ఆయన ఉన్నందుకే పెద్ద భయం వేసేది కాదు. అంటే అట్లా భయం కూడా పెట్టేవాళ్ళు కాదు. ప్రొడ్యూసర్ ఉన్నారు, అందరూ అలర్ట్ అయి కూర్చోడం అట్లే ఉండదు. చాలా చిల్డ్ అవుట్ ఉండేవాళ్ళు ఫ్రెండ్స్ లాగా. ఓకే. అండ్ అలాగే డైరెక్టర్ గురించి చాలా మంది ఇప్పుడు రాజమౌళి గారిని తీసుకుంటే రాజమౌళి గారు ఏదైనా సీన్ ఉంటే యాక్ట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆర్టిస్ట్ కి. సో క్వాలిటీ ఉందా? ఫస్ట్ నేను చెప్తా, నేను చేసి చూపిస్తా అని చెప్పి ఆబ్వియస్లీ తర్వాత ఆయన చేసి చూపిస్తారు. అది చేయాల్సి వస్తుంది అంతే కదా. ఫస్ట్ అయితే నేను చేస్తాను ఇట్లా అనుకున్నా, ఫస్ట్ ఇట్లా అనుకున్నాను రాహుల్ నేను చేస్తా అని. ఒకవేళ నా చేసిన వర్షన్ బాగుంటే సరే అని చెప్పి దానికి ఏమైనా కరెక్షన్స్ ఉంటే చెప్తాడు. లేదు తను రాసుకునేటప్పుడు ఒకటి వేరే విధంగా ఎక్స్పెక్ట్ చేస్తే నాకు ఇట్లా కావాలని చెప్తారు. అబ్బో చాలా మంచి యాక్టర్. బాగా చేస్తాడు యాక్టింగ్. ఐ గెస్ ఆల్ డైరెక్టర్స్ ఆర్ వెరీ గుడ్ యాక్టర్స్. ప్రతి డైరెక్టర్ చాలా బాగా చేసి చూపిస్తారు. మేబీ వాళ్ళు అంత ఇన్వాల్వ్ అయ్యి రాస్తున్నందుకో వాళ్ళ ఇమాజినేషన్కో. అవునా, మీరు కూడా అయితే రాహుల్ గుడ్ యాక్టర్ కూడా ఉన్నారు. యా యా వెరీ గుడ్. సో ఎప్పుడైనా రాహుల్ సినిమా కూడా చేయొచ్చు. రివర్సల్ చేయండి, మీరు డైరెక్ట్, మీరు డబ్బులు పెట్టండి ఆయన హీరోలా చేస్తారు. మీరు డైరెక్ట్ చేస్తే ఒకవేళ ఒక ఒక ఆప్షన్ ఇదో, ఒకవేళ మీరు డైరెక్ట్ చేసి ఏంటి మీరు డైరెక్ట్ అయ్యారనుకుంటున్నారు, మీకు రెండే రెండు ఆప్షన్స్, విజయ్ని కానీ లేకపోతే రాహుల్ కానీ హీరోగా తీసుకోవాలి. నేను డైరెక్షన్ చేస్తే అది ఎడిటింగ్కి కూడా పనికిరాదు, స్క్రాప్ అవుద్ది. పనికి వస్తుందా లేదా తర్వాత సంగతి, ఆప్షన్ అయితే ఉంది. రెండు ఆప్షన్స్ అయితే మీరు రాహుల్ని తీసుకోవాలి లేకపోతే విజయ్ తీసుకోవాలి. ఎవరిని తీసినా పనికిరాదు, నేను ఫేస్ లెగ్స్ ఏదో ఒకటి కట్ చేసేస్తాను. విజయ్ కొడతాడు. Hi guys, this is your Priyanka Javalkar. For latest movie updates and new gossips, please subscribe to Shreyas Media. Thank you.